తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అస్తం హావా కొనసాగుతుంది అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతుండగా కొన్ని స్థానాల్లో గెలుపొందారు తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలుపొందారు ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అటు ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజనరసింహ గెలుపొందారు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి విజయం సాధించారు జుక్కల్లోనూ కాంగ్రెస్ గెలుపొందింది ఏడు వందల ఎనిమిది ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు విజయం సాధించారు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కొమట్రెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు యాభై నాలుగు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందడంతో పలు చోట్ల లీడింగ్లో ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు